देव नमस्तोत्र अंदर की वंदना इट ने वीडियो चूड्ड जी अदे स्वामीजी गार अय्यप्पा माला वेसिन स्वामीजी अंडी ईन तन दिन स्वामीजील की क्रैस्तव्यं मीद बैबिल मीद येसु प्रभु वार पुट्टुकु मीद బైబిల్ చెప్తున్న కొన్ని విషయాల మీద మాట్లాడుతూ స్వామీజీలకి విషాన్ని నింపుతున్నారండి. ద్వేషభావాన్ని పెంచుతున్నారు. గమనించగలరు, ఆ వీడియో మీకు చూపిస్తాను, చూడగలరు. ఇక్కడ వ్యాధులు వ్యాధానికి పుట్టినీళ్ళు, సంస్కృతికి పుట్టినీళ్ళు. ఇలాంటి నిలయంలో ఎక్కడి నుంచో వచ్చి బ్రిటిష్ కుక్కలు మన దేశంలో వాళ్ళు ఏమొచ్చి పరిపాలన అంటే వరకు అక్కడ తిండికి లేక ఇక్కడికి వచ్చి మన మీద పెత్తనం చలాయించి అన్ని రోగాల కన్నా చూడండి భారతదేశంలో ఏ రోగం పుట్టలే. చూసారా ఎయిడ్స్ దగ్గర నుంచి నిన్న వచ్చిన కరోనా వరకు అన్ని విదేశాల నుంచి వచ్చినవే. అలాంటి హిందువులు భారతదేశంలో అన్నిటికన్నా దిక్కుమాల రోగం ఏదంటే మత మార్పిడి. ఆ దిక్కుమాల మత మార్పిడి ఎలా చేశారంటే సేవ. ఏమిటి చంకలో ఒక నల్ల పుస్తకం, వాడు పుట్టాడో సచ్చాడో తెలియదు, డిసెంబర్ 25. చూడండి రాముడు సన్న దశరథ మహారాజు, కృష్ణుడు పలానా తండ్రి, ఇలాగ తండ్రులు ఉన్నాడు. ఎవడో పుట్టాడో తెలియదు, తల్లి మేరీ మాట. మేకులు కొట్టి ఇన్ని చేతులు ఉన్న భగవంతుడు నీకు రక్షించకపోతే మేకులు కొట్టుకున్నాడు నీకేమి రక్షిస్తాడని జ్ఞానం లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ డిసెంబర్ 25 మన హిందువులు కొంతమంది ఏమో వాడి దగ్గరికి వెళ్ళిపోతారు కేక్ ముక్కలకి. ఏమంటాడు శాంతి నేర్పాడని లక్ష్మీ స్వీట్స్ పెద్దగా దొరుకుతారు కేక్ ముక్క. కానీ హిందూ అన్నవాడు వెళ్ళకూడదు, వాడు వస్తున్నాడా నీ ఇంటికి, నీ ప్రసాదం తింటున్నాడా తిండు, ఏమిటి చేస్తున్నాడు నీ దేవుడికి సైతాన్ అంటున్నాడు. మతం మార్పుడు ఏమిటి వస్తుంది ఒక్కసారి గ్రహించండి. ఆడపిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, మతం మార్పుడు ఏమిటి వస్తుంది? అది సచ్చిందమ్మా, భర్త సచ్చాడో తెలియదు, ఉన్నాడో తెలియదు, ముందు బొట్టు పోతుంది తీరేస్తాడు. అది వదమోటో తెలియదు, పుణ్యశ్రీయో తెలియదు, బంగారం మాత్రం మెడలో సింగారం చేసుకుంటుంది. నల్ల పుస్తకం ఒకటి శంఖలో పెట్టుకుని వెళ్ళిపోతుంది, ముసుగు వేసుకుని. అందులో ఏముంటుందో తెలియదు. నీ కృష్ణుడు చెప్పిన భగవద్గీత కన్నా గొప్ప కాదమ్మా, నీ రాముడు చెప్పిన రామాయణంలో ఉన్న గొప్ప కన్నా కాదు. రాముడు ఏమిటి చెప్పాడు? అన్నదమ్ముల యొక్క ఐక్యత చెప్పాడు, భార్యాభర్తలు ఎలాగుండాలో చెప్పాడు, మనం ఎలా నడుచుకోవాలో చెప్పాడు. ఇంత చెప్పినా భగవంతుడి యొక్క ఇది చెప్పిన హిందూ ధర్మంలోని నువ్వు నేర్చుకోలేకపోతే ఎవడో అందించిన వ్యాధులు నువ్వేమిటి నేర్చుకుంటావు? అందులో ఏమీ లేదు, రొట్టు ముక్క సారాయి ముక్క ఈ రెండు తప్ప ఏమిటి లేదు. మనం ఎలా ఉండాలంటే పుడితే తల్లి మరి ఈ స్వామీజీ గారికి నా ప్రశ్నలండి. అయ్యప్ప స్వామి శివుడికి విష్ణువుకి అంటే ఇద్దరు మగవాళ్ళకి పుట్టాడా? అలా పుట్టే అవకాశం ప్రకృతి ద్వారా ఉందంటారా అనేది మొదటి ప్రశ్న. లేదా మోహిని అవతారంలో ఉన్న విష్ణువుకి శివుడికి పుట్టాడా అనేది నా మొట్టమొదటి ప్రశ్న. ఒకవేళ అయ్యప్ప చంపిన రాక్షసుడికి ఇచ్చిన వరము తప్పు అయిపోతుంది, ఎందుకంటే మోహిని అవతారం అంటే స్త్రీ అవతారం, స్త్రీకి పురుషుడైన శివుడికి ఒకవేళ అయ్యప్ప పుడితే ఆ స్టేట్మెంట్ తప్పు అయిపోతుంది. ఎందుకంటే రాక్షసుడికి ఇచ్చిన వరం ఏంటంటే మగవాడికి మగవారికి పుట్టిన సంతానంతోనే మరణం అనేది ఆ రాక్షసుడికి వస్తుంది కనుక ఇది గమనించాలి. ఇది నా మొదటి ప్రశ్న. ఒకవేళ పురుషుడికి పురుషుడికి అంటే విష్ణువుకి శివుడికి పుడితే అది ప్రకృతి విరుద్ధము అంటే వికృతి అవుతుంది. ఇది నా ప్రశ్న అండి.
ఇంతకీ ఇద్దరు మగవాళ్ళకి అయ్యప్ప పుట్టాడా లేదా మగ ఆడికి అయ్యప్ప పుట్టారా అనేది నా మొట్టమొదటి ప్రశ్న. స్వామీజీ నాకు ఆన్సర్ చేయగలరు? స్వామీజీ గారు మరొక ప్రశ్న వేశారండి, అదేంటంటే క్రైస్తవులు ప్రసాదం తినరు, అలాంటి వారితో మీరు ఎందుకు సహవాసం చేస్తున్నారు? వారు బ్రిటిష్ కుక్కలు అని కూడా ఆయన మాట్లాడడం జరిగిందండి. మరి ఇలా రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి స్వామీజీ గారు? అవునండి, క్రైస్తవులు ప్రసాదం తినరు, ఎందుకంటే అది మాకు నిష్ట, తినకూడదు అనే ఒక నిష్ట. స్వామీజీలు ఎలాగైతే స్వామి వాళ్ళు ఉన్నప్పుడు మరి మాంసాహారాన్ని తినరో అదేవిధంగా క్రైస్తవులు కూడా జీవితాంతం ఒక నిష్టలో ఉన్నారు. మరి మిమ్మల్ని మేము గౌరవిస్తున్నప్పుడు మీరు నీస్తినండి అని మేము ఎప్పుడైనా చెప్పామా? లేదా ఎవరైనా సరే తినమంటే మీరు తింటారా? అది మీకు నిష్ట. అలాగే చెప్పులు వేసుకోరు స్వామీజీలు, మరి మీరు చెప్పులు వేసుకోండి అంటే మీరు వేసుకుంటారా? అది మీకు నిష్ట. అది ఎలాగైతే మీకు నిష్టో, క్రైస్తవులకి ప్రసాదం తినకూడదు అనేది ఒక నిష్ట. ఇందులో తప్పే ఉందండి స్వామీజీ గారు? మీరు ఇలా రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి, నా ప్రశ్నలకు జవాబు చెప్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.